దర్శనం చెప్పండి. ఇప్పుడు మలిదశ తెలంగాణ ఉద్యమంలో మీ యొక్క పాత్ర ఎంతవరకు ఉండింది, మీ యొక్క అభిప్రాయం ఏంటి దాని మీద? ఓకే, అప్పటికి నేను బీఎస్పీలో కూడా ఇనాక్టివ్ అయినాను. బీఎస్పీలో ఇనాక్టివ్ కావడానికి కారణం ఏంటంటే మాయావతి ఎప్పుడైతే కాంచీరామన్ మూమెంట్ నడిపినంత వరకు, పార్టీని నడిపినంత వరకు దానికి ఒక రెండు క్లారిటీస్ ఉండేవి. ఆయన స్పష్టంగా ఎప్పుడు ఒక మాట చెప్తున్నాడు, బీఎస్పీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ పొలిటికల్ పార్టీ, ఇట్స్ ఆల్సో మూమెంట్. అంటే ఈ వ్యవస్థను మార్చాలి, క్యాష్లెస్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన మూమెంట్ ఒకటి అవసరం. బట్ దాంతోపాటు అది చెయ్యాలి అంటే పొలిటికల్ పవర్ చేతుల్లో లేకుండా సాధ్యం కాదు, కాబట్టి వీ రిక్వైర్ ఏ పొలిటికల్ పార్టీ, సో దట్స్ ఇట్ ఇస్ ఎ పొలిటికల్ పార్టీ ఆల్సో అని ఆయన సైమల్టేనియస్గా మూమెంట్ పాలిటిక్స్ రెండు నడిపేవాడు. వేరేజ్ మాయావతి వచ్చిన తర్వాత మూమెంట్ ప్రక్కకు పెట్టేసి కేవలం పాలిటిక్స్ వరకు మాత్రమే వెళ్ళేవాడము, ఈ పాలిటిక్స్ మాత్రమే చేస్తూ పోవడంతో. అయితే మాయావతి మొదటి నుండి మాకు ఇంటర్నల్ కూడా పార్టీలో అడ్జస్ట్మెంట్స్ కుదిరేవి కాదు. కాబట్టి అందులో రెండోది ఏంటంటే మాయావతికి ఎప్పుడైతే పార్టీ మీద గ్రిప్ పెరుగుతూ పోయిందో, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కాన్సరం హెల్త్ దెబ్బతిన్నది. దెబ్బతిన్న తర్వాత షీ టుక్ అప్పర్ హ్యాండ్ ఇన్ ద పార్టీ. ఎప్పుడైతే అప్పర్ హ్యాండ్ తీసుకుందో తర్వాత మొదటి యూపీ ముఖ్యమంత్రికి కూడా సీఎం కూడా స్టవ్ ఫాంగ్ అవడం, దాంతో అంత టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా గ్రిప్స్ నెమ్మదిగా పెంచుకుంటూ పోయింది. పెంచుకుంటూ పోయినప్పుడు ఎగ్నెస్ట్గా ఉన్నవాళ్ళు కానీ లేకపోతే అనుకూలంగా లేని వాళ్ళని అందరినీ తీసేయడం మొదలు పెట్టింది. కేవలం పాలిటిక్స్లో ఇది సహజం, వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఉన్న వాళ్ళని తీసేయడం అనేది ఇట్స్ బట్ న్యాచురల్ థింగ్. దానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్ ఫర్ మాయావతి. బట్ ఎవరైతే మూమెంట్ కోసం పనిచేసేవాళ్ళు వాళ్ళు ఆమెకి ఎట్లా థ్రెట్ అవుతారన్న భయంతో మూమెంట్ కోసం పనిచేస్తున్న వాళ్ళందరినీ సైడ్ లైన్ చేయడం మొదలుపెట్టింది. సో మాలాంటి వాళ్ళు ఎవరైతే మూమెంట్ కోసం ఏమంటే పాలిటిక్సే కాదు మూమెంట్ కూడా ఉండాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళము. చాలామంది ఇనాక్టివ్ సైలెంట్ అవ్వడం జరిగింది. అట్లా నేను కూడా ఇనాక్టివ్ అయినా. ఇనాక్టివ్ అయిన తర్వాత అదే పీరియడ్లో మళ్ళీ తిరిగి మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ మలిదశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు సేమ్ 69 ఎట్లాగైతే చెన్నారెడ్డి విషయం వచ్చినప్పుడు జరిగిందో, ఇక్కడ కూడా కేసీఆర్ ఒక చేతుల్లో కనుక మూమెంట్ కనుక పోతే లేదా పార్టీ కనుక పోతే అది ఇంకో డైరెక్షన్ డైవర్ట్ అవుతుంది అని చెప్పేసి భయం కొద్దీ మేము ఇండిపెండెంట్కి ఇక్కడ కొంతమందిని మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. రేపొద్దున ముఖ్యంగా తెలంగాణలో ప్రాబ్లం ఉంది. 69 ఎప్పుడైతే నేను శ్రీకృష్ణ కమిటీ వచ్చిందో, శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడు మేము కూడా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసినాం. 70 pages రిపోర్ట్ మేము తెలంగాణ ఉద్యమకారుల సమాఖ్య 69 తెలంగాణ ఉద్యమకారుల సమాఖ్య తరఫున ప్రజెంట్ చేసినాం. ఈ మొత్తం రిపోర్ట్ అంతా కూడా నేను ఒక్కడిని కూర్చొని దాదాపుగా వర్కౌట్ చేసి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఇది దానికి ఒక 20 వన్ మంత్తో పట్టింది నాకు. ఈ 20 వన్ మంత్లో నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, అసలు వాట్ వెంట్ రాంగ్ వెన్ 1956 ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డదో, అసలు తెలంగాణకి ఎందుకు నష్టం జరిగింది, ఏ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి అని ఐ స్టార్టెడ్ అనలైజింగ్. అనలైజ్ చేస్తుంటే ఒకటి, చాలామంది ఏమనుకుంటుంటే ముఖ్యమంత్రులు మన చేతుల్లోకి పోయి ఉంటారు లేకుండా పోయి ఉంటారు, పెద్ద మనుషులు ఒప్పిందాన్ని ఒప్పందాన్ని వాయిలెట్ చేసింటారు. బట్ ఇవన్నీ సెకండరీ థింగ్స్, ఇవి మెయిన్ కాదు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని చెప్పేసి అంటే తెలంగాణకు జరిగిన పెద్ద నష్టం ఎక్కడ జరిగింది అంటే ఈ 48% ఆఫ్ తెలంగాణ, 42% ఆఫ్ తెలంగాణ ఈజ్ మెజ్డ్ విత్ 58% ఆఫ్ సీమాంధ్ర. ఎప్పుడైతే జరిగిందో న్యాచురల్గా అన్ని పొలిటికల్ పార్టీస్లో ఇర్రెస్పెక్టివ్, సిపిఐ సిపిఎంఏ కాంగ్రెసే కాకుండా సిపిఐ కానీ సిపిఎం కానీ జనసంఘ్ కానీ, అంటే అప్పుడు జనసంఘ్ ఉండేది, జనతా పార్టీ కానీ, వీళ్ళందరికీ కూడా లీడర్షిప్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో కేవలం ఆంధ్ర వాళ్ళ చేతుల్లోనే ఉండి ఉంది. సరిగ్గా చెప్పాలి అంటే మెయిన్లీ కమ్మాస్ చేతుల్లో ఉండింది. ఇది దిస్ ఈజ్ ద రియాలిటీ. ఈ సిచ్యువేషన్లో ఎప్పుడైతే బయటకు రావాల్సి వచ్చిందో అప్పుడు యాక్చువల్గా ఎప్పుడైతే వాళ్ళకి మెజారిటీ ఉంటారో పార్టీ ప్రెసిడెంట్స్ అంతా వాళ్ళే అయ్యారు, ఇది స్టేట్ ప్రెసిడెంట్స్ ప్లస్ సెంట్రల్లో వాళ్ళ హోల్డ్ పెరిగింది. దీంతోపాటు ఇంకోటి ఏం జరిగింది అని చెప్పేసి అంటే న్యాచురల్గా ముఖ్యమంత్రి క్యాండిడేట్ వాళ్ళు మనిషి అవుతారు. ముఖ్యమంత్రి అవ్వడమే కాదు, ముఖ్యమంత్రి కాకుండా తెలంగాణలో అయితే ఎమ్మెల్యే సీట్స్ ఉంటాయి. తెలంగాణ ఎమ్మెల్యే సీట్స్ తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి తప్పదు, ఆంధ్ర వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. అట్లాగే మినిస్టర్ బర్త్స్ ఉంటాయి, కోటా ఉంటుంది. తెలంగాణకి ఇచ్చే కోటా తెలంగాణ మినిస్టర్స్కి అంటే ఎమ్మెల్యేస్కే ఇవ్వాల్సి వస్తుంది. కార్పొరేషన్స్ ఉంటాయి, సేమ్ థింగ్. కానీ ఎవరికి ఇచ్చినారు వాళ్ళు అని చెప్పేసి అంటే వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ వాళ్ళు కావడంతో కేవలం వాళ్ళ చేతుల చెప్పుడు మాటలు వినేవాళ్లకు, వాళ్ళకి హెంచ్మెన్గా పనిచేసే వాళ్లకు, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళని చెంచాలుగా వాళ్ళకి పనిచేసే వాళ్ళకి మాత్రమే వాళ్ళని ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చిండ్రు, మినిస్టర్ బత్స్ ఇచ్చిండ్రు, కార్పొరేషన్స్ ఇచ్చిండ్రు, ఫైనాన్సెస్ ఇచ్చిండ్రు. ఎప్పుడైతే జరిగిందో సహజంగా ఒక ప్రాబ్లం వచ్చింది ఏంటి అంటే తెలంగాణలో రియల్ లీడర్షిప్ ఎదగడం కష్టమై కూర్చుంది.
తెలంగాణలో ఎక్కువగా చెంచాలు తయారయ్యే పరిస్థితి ఏర్పడింది తప్ప ఈ రోజు వరకు కూడా దాదాపు అదే జరుగుతుంది. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈవెన్ విత్ ఇన్ టీఆర్ఎస్ మేజర్ పార్టీ అయితే టీఆర్ఎస్, టీఆర్ఎస్లో కూడా ఈ రకంగా అడుగులకు మడుగులు అవుతే వాళ్ళకి మాత్రమే పొజిషన్స్ ఇవ్వడము, వాళ్ళని మాత్రం మినిస్టర్స్ తిరిగి తీసుకోవడము, వాళ్ళని మాత్రం ఇచ్చేయడం జరుగుతుంది. ఈ ఇది మేము ఇప్పుడు కాదు, మొదటి నుండి వ్యూఆర్ సస్పెక్టింగ్ దిస్. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్ టుడే. అందుకని ఈవెన్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా దో వ్యూఆర్ అవుట్రెట్లీ అంటే ఒక పార్ట్లో టీఆర్ఎస్ను అపోజ్ చేయొద్దు అన్న స్టాండ్ తీసుకున్నా, బట్ అట్ ది సేమ్ టైం ఒక ఇండిపెండెంట్ స్టాండ్, ఒక ఇండిపెండెంట్ లీడర్షిప్ డెవలప్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మలిదశ ఉద్యమంలో ఇంత ఉద్యమం జరిగినా కానీ చాలామంది సాక్రిఫైసెస్ చేసిన, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న, 69లో ఆత్మహత్యలు లేనే లేవు, ఓన్లీ ఫైరింగ్స్లో చనిపోయినారు, అంటే డైరెక్ట్ ఫైట్ చేస్తూ ఫైట్లో స్ట్రీట్ ఫైట్స్లో చచ్చిపోయినారు. వేరే మలిదశలోకి వచ్చినప్పటికీ ఏంటంటే ఆత్మహత్యలు చాలా జరిగినాయి. ఈ ఆత్మహత్యలు జరగడంతో రియల్గా లీడర్షిప్ ఎదిగే కెపాసిటీస్ ఉన్న వాళ్ళందరూ ఈ ఆత్మహత్యలో చనిపోవడం కానీ లేకపోతే సరైన నాయకత్వం ఏదైతే ఎదగాల్సి ఉందో అది ఎదగకపోవడం కానీ దీన్ని సరిగా ఆర్గనైజ్ చేయలేకపోవడం కానీ ఇది జరుగుతూ వచ్చింది. అంటే ఇప్పుడు భవిష్యత్ ఎట్లుంటుందని మీరు ఊహిస్తున్నారు? భవిష్యత్ ఒకటేనండి, తెలంగాణకి ఎప్పటికైనా కూడా రియల్ తెలంగాణ బ్లడ్ ఉన్న లీడర్షిప్ కావాలి, తెలంగాణను ముందుకు తీసుకుపోవాలి, తెలంగాణ నిలబెట్టాలి, అట్లాగే తెలంగాణకు కావాల్సిన అవసరాలు ఏంటి. ఎందుకంటే మనం మామూలుగా తెలంగాణ ఉద్యమం గురించి మొదటి అదే మాట అన్నారు, ఇప్పుడు కూడా వనరులు, నీరు, తర్వాత నియామకాలు, వీటికి సంబంధించిన ఉద్యమే తెలంగాణ ఉద్యమం బేసిక్గా. ఇవి ఇంతవరకు నెరవేరలేదు, ఇప్పటికైనా నెరవేరాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే తెలంగాణ పీపుల్కి ఎంప్లాయ్మెంట్స్ రావాలా, ఈవెన్ ముల్కీ రూల్స్ డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయినా మళ్ళీ తిరిగి ముల్కీ రూల్స్ లాంటి రిక్వైర్డ్ ఒక ప్రోగ్రామ్ ఒకటి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బయట నుండి ఎవరైతే వచ్చి ఇక్కడ సెటిలర్స్ ఉంటారో ఈ సెటిలర్స్కు జాబ్స్ రావడము, ఈ సెటిలర్స్కు డిఫరెంట్ పోస్టులు రావడము, పాలిటిక్స్లో కూడా ఇప్పుడు వాళ్ళ రిపాల్ పరిస్థితి ఏంటంటే 56కి ఇప్పటికి ఉన్న తేడా ఏంటి అంటే ఈవెన్ పాలిటిక్స్లో కూడా ఆంధ్ర వాళ్ళు ఉండడం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చాలామంది అనుకుంటారు ఏంటన్నా మరో తెలంగాణకు మేలు చేసిండని కానీ, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇట్. తెలుగుదేశం పార్టీ వల్ల తెలంగాణకు చాలా నష్టం జరిగింది, ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ ఆల్సో. సో ఇట్లాంటి వాటి నుండి బయటకు వచ్చి ఒక న్యూ యంగ్ డైనమిక్ లీడర్షిప్ తెలంగాణకు తయారు కావాల్సిన అవసరం ఉంది. అయితే మాలాంటి వాళ్ళకి వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే అవర్ ఏజ్ ఈజ్ ఓవర్ అండ్ హెల్త్ కూడా పర్మిట్ చేయట్లేదు, కాబట్టి మేము ఒక రోల్ ప్లే చేయలేకపోయినా డెఫినెట్గా మాకున్న ఎక్స్పీరియన్సెస్, మాకున్న నాలెడ్జ్, మాకు దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వుడ్ లైక్ టు పాస్ ఆన్ టు ద యంగర్ జనరేషన్ సో దట్ యంగర్ జనరేషన్ కెన్ టేక్ ఇట్ అప్ అండ్ దీస్ పీపుల్ కెన్ బిల్డ్ ఇట్ ఏ గుడ్ లీడర్షిప్ కనుక తెలంగాణకి ఇవ్వగలిగితే. తెలంగాణకి ఎంతకాలం ఇంత రియల్ లీడర్షిప్ తయారు కాదు, ఏదైనా ఒకటి ఉంటుందంటే ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ని అసెస్ చేయాలన్నా, ఒక ఉద్యమాన్ని అసెస్ చేయాలన్నా, ఒక మూమెంట్ని అసెస్ చేయాలన్నా, ఒక పొలిటికల్ పార్టీని అసెస్ చేయాలన్నా కూడా దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న దాని దగ్గర నుండి స్టార్ట్ అయితేనే మనం క్లియర్ కంక్లూజన్కు రాగలుగుతాం. కేసీఆర్ విషయంలోకి వచ్చేటప్పటికి కూడా వెదర్ వన్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ ఈస్ కమ్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ, కాబట్టి ఎన్టీ రామారావు యొక్క మెథడ్ ఆఫ్ ఫంక్షనింగ్ అయితే చాలామంది ఏమనుకుంటారని చెప్పేసి అంటే తెలుగుదేశం వల్ల తెలంగాణకు చాలా లాభం జరిగింది, ఎన్టీ రామారావు చాలా లాభం చేసింది. వ్యక్తిగతంగా కొన్ని విషయాల్లో తెలంగాణకు ఇప్పుడు జీవోస్ కొన్ని తీసుకొచ్చి వాటి చేసి ఎన్టీ రామారావు నిలబడ్డాడు, బట్ వాటి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు. అదొకటే కాదు, ఎన్టీ రామారావు పీరియడ్లోనే మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర వాళ్లకు టికెట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఆంధ్ర ఎమ్మెల్యేస్కు ఎంపీస్కు అంటే ఆంధ్ర నుండి వచ్చిన వాళ్ళకు ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి చేయడము, వాళ్ళను మినిస్ట్రీస్ కూడా మినిస్ట్రీ కూడా తీసుకోవడం, ఇప్పుడు మాకు వరంగల్లో కానీ నిజామాబాద్లో కానీ ఇవన్నీ మీకు కనబడతాయి. సో ఇవన్నీ రామారావు చేయాలని చేసిండా లేకపోతే తెలుగు చేసిండా అన్నది వేరే విషయం కానీ, బట్ నష్టమైతే దానివల్ల డ్యామేజ్ జరిగింది. సేమ్ థింగ్ చంద్రబాబు నాయుడు అయితే ఇంకెక్కువ చేశాడు, అండ్ చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉండి చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసి ఆయన పొలిటికల్ గైడెన్స్లోనే గ్రూమ్ అయిన కేసీఆర్ వెదర్ ఆయనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా అతని మీద పడుతుంది, అది పడింది కూడా ఇప్పుడు. సో అందుకోసం అని చెప్పేసి అని ఇప్పుడు మీకు టీఆర్ఎస్లో చూడండి, మీకు ఒక రియల్ లీడర్షిప్ను ఇండివిజువల్ లీడర్షిప్ ఇండిపెండెంట్ థింక్ ఉన్న వాళ్ళను ఎదగడానికి అవకాశం లేదు, ఓన్లీ వాళ్ళకి అడుగులకు మడుగులు అవుతే వాళ్ళు మాత్రమే దానికి టీఆర్ఎస్ ఎక్సెప్షన్ కాదు, కేసీఆర్ ఎక్సెప్షన్ కాదు. కాబట్టి కేసీఆర్ని నేను బ్లేమ్ చేయదలుచుకోలేదు, బట్ అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది కాబట్టి అప్రిషియేట్ కూడా చేయలేని పరిస్థితి ఉంది. సో అందుకని ఒకటి మాత్రం ఫ్యాక్ట్, నాట్ ఓన్లీ ఇంత తెలంగాణలో ఒక న్యూ బ్లడ్ న్యూ లీడర్షిప్ రావాలంటున్నాను, ఇది నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ బట్ ఆల్సో ఫర్ టీఆర్ఎస్ ఇట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఇప్పుడు రేపు పొద్దున ఇండిపెండెంట్ లీడర్షిప్ డైనమిక్ లీడర్షిప్ తెలంగాణలో టీఆర్ఎస్లో కనుక రాగలిగితే
టీఆర్ఎస్కు మంచిది, కేసీఆర్కు చేసిన పనుల కోసం అది సార్థకత ఏర్పడటానికి అవకాశం ఏర్పడుతుంది, తెలంగాణకు కూడా అది బెనిఫిట్ అవుతుంది. సేమ్ థింగ్ తెలంగాణకు గుర్తు వర్తిస్తుంది. తెలంగాణలో కూడా అదే న్యూ డైనమిక్ లీడర్షిప్ రావాల్సిన అవసరం ఉంది. ఎంతమంది మొదటినే చెప్పాను నేను 1956 నుండి జరిగిన నష్టం ఏంటంటే తెలంగాణలో రియల్ డైనమిక్ లీడర్షిప్ డెవలప్ కాకపోవడం, లీడర్లెస్ సొసైటీ కింద తెలంగాణ ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే కాంచీరామ్ రాసిన బుక్ ఒకటి ఉంది, ఆయన రాసిన లైఫ్లో ఒకటో బుక్ రాశాడు, ఆయన రెండు బుక్స్ రాశాడు, అందులో ఒకటి చెంచా ఏజ్, అది తెలంగాణకు కూడా వర్తిస్తుంది. తెలంగాణలో కూడా రకరకాల చెంచాలు తయారయ్యారు. ఈ చెంచాల నుండి బయటపడి ఒక ఇప్పుడున్న ప్రజెంట్ యూత్ కనుక డైనమిక్గా అందులో తయారు కాగలిగితే మన మూమెంట్లో రావాల్సి ఉండే, అన్ఫార్చునేట్లీ రాలేదు. అది కూడా దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు, దానికి కూడా కారణం ఏంటి అన్నది. సో ఇది పరిస్థితి.